గురువు గారు, మనకి ఈ నెల ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. అయోధ్య రామ మందిరం అసలు ఓపెన్, ఐ మీన్ ప్రారంభోత్సవం ఉంది కాబట్టి. సో రాముల వారు పుట్టిన తేదీ ఏది అంటే జనవరి 10, అది ఈ రోజే కాబట్టి అది చాలా శుభకరంగా ఉంది. అలాగే 14వ తారీఖు నుంచి, జనవరి 14 నుంచి మనకి అయోధ్యకు సంబంధించిన పనులన్నీ ప్రారంభోత్సవం కానున్నాయి. సో ఈ రోజు జనవరి 10 రాముల వారి పుట్టినరోజు కాబట్టి, సో మీరేం చెప్పగలుగుతున్నారు ప్రేక్షకులకి, ఏం చెయ్యాలి, రాముల వారిని ఏ విధంగా పూజించాలి అంటారు? నిజంగా మనకి తెలియకుండానే ఈరోజు మీరు అంటే నేను ఇందాక చెప్తున్నా జనవరి 10 5116 సంవత్సరం బిఫోర్ క్రీస్తు జనవరి 10 చెప్తున్నాను, కానీ ఈరోజు జనవరి 10వ తారీఖు అన్న విషయం నాకు కూడా ఇంతవరకు స్ఫూర్ణకు రాలే. బట్ ఈ అమ్మాయి రాముని గురించి అడగడం, రామనామస్మరణ చేయడం, ఇందాక దాదాపుగా రామస్మరణ జరుగుతూనే ఉంది, ఇక్కడ ఉన్నటువంటి నలుగురం కూడా మనము రామనామస్మరణ చేస్తూనే ఉన్నాం మనం. అటువంటిది ఈరోజు 10వ తారీఖు అవ్వడం, జనవరి 10 అవ్వడం విశేషం. బట్ ఈరోజు మనం చెప్పేది ఏముంది, అందులో రేపు ఇందాక చెప్పినట్టుగా బక్కులమాత భక్తుడే, అంటే ఒక రకంగా రాముల వారి తల్లి ఆవిడ. సో ఇంత ఇంత కోరికలు, సో ఇంత ఈజీగా ఉండడం, అలాగే 14 తారీఖు నుంచి నిజంగా అక్కడ దేవాలయాన్ని శుద్ధి చేయమని చెప్పేసి అక్కడ యాగం స్టార్ట్ అవుతుంది. 14వ తేదీ నుంచి భోగి నుంచే యాగం స్టార్ట్ అవుతుంది, అంటే ఉత్సవమైనటువంటి హోమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇలా ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే, ఈరోజు నుంచి కనీసం మీ గురించి మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ జన్మదినోత్సవం, రాముల వారి జన్మదినోత్సవం నుంచి మీ గురించి మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. మీ అంతరంగం గురించి మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. మీ కుటుంబం గురించి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇది ఒక్కటి విన్నపం. రెండవది, మన ఇంటి చుట్టుముట్టు కూడా పరిసరాలని ఈరోజు నుంచి శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. మన ఎప్పుడైతే మన ఇల్లు శుభ్రంగా ఉంటుందో, పక్క వాళ్ళు అదే అనుకుంటారు కదా మన ఇల్లు శుభ్రం అని. ఇలా ప్రతి ఒక్కళ్ళం ఇంటిని, మన వీధిని శుభ్రంగా ఉంచుకోగలిగితే ఆరోగ్య రాముడి యోగం కలుగుతుంది, మనకి ఆరోగ్య రాముడి యోగం కలుగుతుంది. కాబట్టి అందరం కూడా ఈరోజు నుంచి మన చుట్టూ ఉన్నటువంటి అందరినీ కూడా ప్రేమించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఇప్పటికి ప్రేమిస్తున్నాం, మన సనాతన ధర్మంలో అందరినీ ప్రేమించే తత్వం మనది. ఈ రోజు నుంచి నేను చెప్పి ఒకటి చెప్తున్నాను మీకు, మీ గురించి మీరు చదువుకునే ప్రయత్నం, మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరి నుంచి కూడా ఆదరాభిమానాలు పొందుకునే ప్రయత్నం చేస్తే చాలా సంతోషం. ఆ రాముడు అదే కోరుకుంటాడు, పరోపకారం ఇదం శరీరం, ఇతరులకి నువ్వేం చేశావు, ఏం చేయగలిగితే నీ ధర్మ ధన్యమవుతుంది అనేది రాముడు చేసి చూపించాడు. మనం కూడా ఆయనలో కనీసం ఇసుక అంత, ఒక ఇసుక రేణు అంతా కూడా చేసి చూపిస్తే మనకు ఆనందం కలుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించే ప్రయత్నం. ముఖ్యంగా చెప్తున్నానన్న, ఇది చెప్పకూడని విషయమైనా సరే, ఈ మధ్య ప్రతి సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చిన విషయాలు, 7 ఏళ్ల పిల్లని అఘాయిత్యం చేయడం, 2 ఏళ్ల పిల్లని అఘాయిత్యం చేయడం, 14 ఏళ్ల పిల్లని 10 మంది కలిసి అఘాయిత్యం చేయడం, బలాత్కారం చేయడం, ఇటువంటివి మన సనాతన ధర్మంలో ఎక్కడా లేదురా. ఒక ఆడపిల్లని, స్త్రీమూర్తిని గౌరవించే సంప్రదాయం మనది. అటువంటి స్థితి నుంచి మనం దిగజారిపోయి సావాస దోషం గుణాభవంతు, చండాలతో మనం సావాసం చేసి, అనవసరమైనటువంటి వ్యక్తులతో సావాసం చేసి మన ఉనికిని కోల్పోతున్నాం. ఇప్పటికైనా మేము మేల్కొందాం. మన ఎదుటి వ్యక్తిని తల్లి కన్నా చెల్లి కన్నా గొప్పగా చూసే ప్రయత్నం చేయండి. స్త్రీమూర్తిని గౌరవించండి. ఆ స్త్రీమూర్తిని గౌరవించినప్పుడే మన సభ్య సమాజం బాగుపడుతుంది. ఈ రోజున మీ గురించి మీరు తెలుసుకుంటూ స్త్రీమూర్తులను గౌరవించేటువంటి ప్రమాణాన్ని చేయండి. తప్పకుండా మన సమాజం ఇంకా కొన్ని వేల రెట్లు ఉన్నతంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచంలో మనం బాగా ఉన్నతంగా ఉన్నాం, ఇంకా ఉన్నతంగా అనాలంటే లోపల అంతరంగిన విషయాల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించండి, వారిని ఎప్పుడు కూడా ప్రేమగా ఆప్యాయత పొందండి, కాముకంగా చూడకండి. దయచేసి విషయాన్ని గుర్తించుకోండి. ఓకే గురువు గారు, మాకు ఈ రోజు రాముని పుట్టినరోజు సందర్భంగా మాకు ఒక శ్లోకం చెప్పండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయలేనటువంటి వ్యక్తులకి అంటే సహస్రనామాలు ఉంటాయి, అటువంటి సహస్రనామాలు చదవలేకపోయినా కేవలం రామ అంటే చాలు, 1000 నామాలు చదివినటువంటి పుణ్యబలం వస్తుంది చెప్పారు. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి రామనామస్మరణ చేయాలనే కోరికతో ఈ యొక్క రామనామ తారక మంత్రం అంటే దీన్ని అంటారు, ఈ తారక మంత్రాన్ని చదవండి. రామ అనేటువంటి అక్షరాలు మీ జీవితాన్ని ఎంతో ఉత్తమ స్థాయికి తీసుకెళ్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఇందులో సందేహం లేదు. నా మాట వినండి, శబ్దానికి అంత బలం ఉంది, ఆ శబ్దమే రామనామ శబ్దము, ఆ శబ్దానికి ఏటువంటి ఇంకొక ఉపదేశం లేదు. శుభమస్తు. నిజం గురువు గారు, ఎందుకంటే రామ అన్న దగ్గర మేము రామ రామ అన్నట్టు, మేము రామ మీరు రావాలా అన్నట్టు కూడా ఒక రామ అన్న దగ్గర నిజంగా ఆ పదంలోనే చాలా అర్థం ఉందండి. మాకు రాముని గురించి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు మాకు ఎంతో చక్కగా తెలియజేశారు గురువు గారు, ధన్యవాదాలు గురువు. అఖండ ఐశ్వర్యమస్తు. చూసారు కదా అయోధ్య రామాలయం గురించి, అలాగే అయోధ్య గురించి, అలాగే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సాక్షాత్ ఆ శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజు. సో దాని గురించి ఎన్నో విశేషాలు మనకి కిరణ్ శర్మ గురువు గారు తెలియజేశారు. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 TV.